ఈరోజు చందమామ కథ తండ్రిని మించినవాడు ఈ కథ రాసిన వారు కె నాగరాజమ్మ గారు ఒకసారి యమధర్మరాజుకు తన ఒంటరి జీవితం మీద నరకం పరిసరాల మీద ఏవగింపు పుట్టింది అతను ఒక్కసారి భూలోకానికి వచ్చాడు వసంతకాలపు శోభతో ప్రకృతి మహా ఆకర్షవంతంగా ఉన్నది చక్కని సూర్యకాంతి అంతటా ప్రకాశిస్తున్నది యముడికి భూలోకం మహా ఆనందమయంగా కనిపించింది యముడు భూసంచారం చేస్తూ ఉండగా ఒకచోట ఒక అందమైన స్త్రీ కనిపించింది ఆమె ఒక పురుషుడితో తగవులాడుతున్నది ఆమెతో మాటకు మాట అనలేక ఆ పురుషుడు ఓడిపోయి పారిపోయాడు ఆమె అందము ఆమె ధైర్య సాహసాలు చూసి యముడు ముచ్చటపడి ఆమెను పెళ్లాడాలనుకున్నాడు అందుకు ఏం చెయ్యాలి తన దూతలను పంపితే వాళ్ళు ఆమెను ప్రాణాలతో తీసుకురాలేరు అదీగాక ఆమెతో కాపురం చేస్తూ భూలోకంలోనే కొంతకాలం ఉండాలని యముడి ఉద్దేశం అందుచేత అతను అందమైన యువకుడి రూపం ధరించి ఆమెకు తన అభిప్రాయం చెప్పాడు ఆమె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకున్నది ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు వాళ్ళకి ఒక కొడుకు కూడా కలిగాడు కొడుకు పుట్టిన తర్వాత యముడి భార్యకు కొడుకు తోడిదే లోకమైంది ఆమెకు భర్త మీద అనురాగం క్షీణించింది రాను రాను అతన్ని ఆమె అది కావాలని ఇది కావాలని వేధించసాగింది యముడు ఎంతో ఓపికగా ఆమె కోరికలన్నీ తనకు చాతనైన విధంగా తీర్చుతూ ఆమెను తృప్తిపరచడానికి యత్నించాడు కానీ ఆమెకు తృప్తి లేకుండా పోయింది ఆమె అతనిలో ఏవో తప్పులు వెతుకుతూ అతని పట్ల ఏమాత్రము లక్ష్యం లేకుండా ప్రవర్తించసాగింది ఖర్చులు నానాటికి పెరుగుతూ ఉన్నాయని తన భర్తకు సంపాదన లేదని ఆమె అస్తమానము సాధిస్తూ ఉంటే యముడు ఆమె బాధపడలేక కొన్ని మందులు గుళికలు తయారు చేసి వైద్యం ప్రారంభించాడు త్వరలోనే అతనికి ఆ చుట్టుపక్కల మంచి వైద్యుడిగా పేరు వచ్చింది ఆదాయం కూడా బాగానే ఉన్నది కానీ యముడి భార్య మనస్థితి అంతకంతకు దుర్భర స్థితికి వచ్చింది చివరకు ఆమె గొంతు వినిపించినా యముడు ఉన్నచోటి నుండి లేచి దూరంగా వెళ్ళిపోయేవాడు ఒకనాడు అకస్మాత్తుగా యమునికి ఈ భార్యతో కాపురం కంటే తన చీకటి లోకము నరకకూపాలు నయము అనిపించింది వెంటనే అతను అంతర్ధానమై తన లోకానికి వెళ్ళిపోయాడు యముడి భార్య భర్త కోసం ఏమాత్రమూ బెంగపడలేదు ఆమె తన కొడుకును చూసుకుంటూ ఎంతో సుఖంగా ఉన్నది ఆమె గారాభంతో యమకుమారుడు ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడు కొంతకాలానికి ఆమె మరణించింది ఒంటరిగాడుగా మిగిలిన యమకుమారునికి ఎలా బతకాలో తెలియలేదు అతను తండ్రి చేసిన వైద్య వృత్తి జ్ఞాపకం తెచ్చుకొని ఆ మందులతో తాను కూడా వైద్యం చెయ్యసాగాడు తన తండ్రి ఏమయ్యాడా అని అతను అప్పుడప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండేవాడు ఒకనాటి రాత్రి అతనికి తండ్రి కలలో కనబడి నాయనా నువ్వు వైద్య వృత్తి చేసుకో వృద్ధిలోకి వస్తావు కానీ ఒక్క సంగతి గుర్తుంచుకో ఎప్పుడు నువ్వు రోగి వద్దకు వెళ్ళినా మొట్టమొదట రోగి తలవైపు చూడు అక్కడ నేను నీకు కనిపించినట్టయితే ఆ రోగికి వైద్యం చెయ్యకు ఆ రోగి తప్పక చనిపోతాడు నేను కనిపించకపోతే వైద్యం చెయ్యి నువ్వు ఏమందిచ్చినా ఆ రోగి కోలుకుంటాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు నిద్రలేచినాక గాని యమకుమారుడికి తాను కన్నది కళ అని తెలియలేదు అయినా అతను ఆ కలను నమ్మి ఆ ప్రకారమే వైద్యం చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు త్వరలోనే అతనికి మంచి పేరు వచ్చింది అతను వైద్యం చేస్తానన్న తర్వాత రోగి తప్పక బతికేవాడు అతను వైద్యం చేయనన్న రోగి తప్పక చనిపోయేవాడు అందుచేత ప్రజలకు అతని వైద్యంలో అపారమైన భక్తి కుదిరింది ఇలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురికి పెద్ద జబ్బు చేసింది ఎన్ని చికిత్సలు చేసినా లాభం లేకపోయింది ఆమె నానాటికి క్షీణించసాగింది ఆమె బతకదని వైద్యులు చెప్పేశారు రాజదంపతులు దుఃఖంతో కుంగిపోయారు అప్పుడు వారికి ఎవరో యమకుమారుడి పేరు సూచించారు రాజు వెంటనే భటులను పంపి అతన్ని పిలిపించాడు యమకుమారుడు రోగిని సమీపించి తన అలవాటు ప్రకారం రోగి తలవైపు పరీక్షగా చూశాడు అక్కడ అతనికి తన తండ్రి కనిపించాడు యమకుమారుడు గతుక్కుమని రోగి గది నుండి అందరినీ బయటికి వెళ్ళమని తన తండ్రితో నాన్నా నేను అభివృద్ధిలోకి రావడానికి ఇది మంచి అవకాశం ఈమెను బతికిస్తే నాకు బోలెడంత కీర్తి ధనము లభిస్తాయి దయచేసి ఈమెను వదిలి వెళ్ళిపోండి అన్నాడు నాయనా ఇంకేదైనా కోరుకో కానీ ఈ నీ కోరిక తీర్చటం నాకు సాధ్యం కాదు రాకుమార్తెను నేను తీసుకుపోయి తీరాలి నుదుటి రాతను నేను కాదు కదా ఎవ్వరూ మార్చలేరు అన్నాడు యముడు యమకుమారుడు ఎన్నో విధాలా ప్రాధేయపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది చిట్టు చివరకు యముడు తన కొడుకును చూసి జాలిపడి మూడు రోజులు గడివిస్తాను ఈ లోపల నువ్వు ఏదో విధంగా తప్పుకో అని సలహా ఇచ్చి మాయమయ్యాడు యమకుమారుడు రాజుతో మహారాజా ఇది చాలా తీవ్రమైన వ్యాధి ఇంకా మూడు రోజులు గడిస్తేనే కానీ చెప్పలేను అన్నాడు అతను రాత్రింబగళ్ళు రాజకుమార్తె దగ్గరే ఉండి వైద్యం చేశాడు కానీ తన చేతిలో ఏమీ లేదని తెలిసి అతను తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయితే అతని బుర్ర పనిచేస్తూనే ఉన్నది తండ్రి నుండి రాకుమార్తెను ఎలా కాపాడటమా అని అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు గడువు తీరగానే యముడు కనిపించనే కనిపించాడు తన కొడుక్కు ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానన్న బాధ యముడి ముఖంలో కనబడింది కానీ తండ్రిని చూడగానే యమకుమారుడికి మెరుపు లాంటి ఆలోచన తట్టింది అతను చుట్టూ చూస్తూ అమ్మా ఎందుకు ఇంత ఆలస్యం చేశావు త్వరగా రా నాన్నగారు వచ్చి ఉన్నారు అన్నాడు గట్టిగా మరుక్షణమే యముడు మాయమై తన లోకానికి వెళ్ళిపోయాడు వెంటనే రాకుమార్తె కళ్ళు తెరిచి చూడగలిగింది ఆమెకు ఇక ప్రాణభయం లేదని గ్రహించి యమకుమారుడు రాజదంపతులకు ధైర్యం చెప్పి తన వైద్యంతోనే రాజకుమార్తె రోగాన్ని నయం చేశాడు రాజదంపతులు పరమానంద భరితులై తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి యమకుమారుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశారు కథ సమాప్తం ఇది రోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం